రైతులకు నష్టం జరగకుండా సాధ్యమైనంత మేర ఉల్లి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు. కర్నూలు ఉల్లి మార్కెట్ను పరిశీలించిన పాణ్యం ఎమ్మెల్యే రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, లారీ యజమానులు, మార్కెట్ యార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ఉల్లిని త్వరగా తరలించాలన్నారు. రైతులు సులువుగా ఉల్లి విక్రయించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. రైతులకు న్యాయం జరగాలి, రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ ఇయర్లో ఎక్కువ మనకు అరైవల్ ఎక్కువ రావడం జరిగింది. గతంలో తీసుకుంటే కేవలం మనకు 52,000 మాత్రమే వచ్చింది. ఇప్పుడు 2,25,000 అరైవల్స్ రావడం జరుగుతూ ఉంది. ఇది మార్కెట్ కూడా అంత కెపాసిటీ లేదు కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజే మేము ఈ వీళ్ళందరితో ట్రాన్స్పోర్ట్ అలాంటి బయర్స్తో మేమంతా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్కెట్ చిన్నదై కావడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఇంకా వేరుశెనగలు కూడా, సన్ఫ్లవర్ ఇవి కూడా వచ్చినాయి రైతులకు, వాటిని కూడా తీసుకొని రావాలని అవి కూడా కొడతా ఉన్నారు. అంటే అదే రోజు సరుకు వచ్చి అదే రోజు సరుకు లిఫ్ట్ చేసే రకంగా కూడా ఆ ఏర్పాటు కూడా చేద్దాం అని కూడా మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా రైతులకు నష్టం లేకుండా రైతులు బాగుండాలి, మంచి రేటు ఉంది కాబట్టి తక్కువ సరుకు ఉంటే ఎక్కువ రేటు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా వీటిని అన్నింటినీ ఆలోచి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.